చెరుకు రైతుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం వెంటనే సలహాదారులను నియమించాలని ఏపీ షుగర్స్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి కేశవరావు డిమాండ్ చేశారు. విజయవాడ సుందరయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో ఏపీకి చెందిన అన్ని జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. చెరుకు పండించే రైతులకు రుణాలు అందించడంలో జాప్యం జరుగుతోందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే రుణాలు అందివ్వాలని ఆయన కోరారు. డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు చెరుకు రైతుల డిమాండ్స్ డేగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. బకాయిలు ఇచ్చేటువంటి స్థితి లేదు, సబ్సిడీలు అన్ని ఫ్యాక్టరీలు ఇవ్వటం లేదు, కౌలు రైతులకి రుణాలు సక్రమంగా ఇవ్వటం లేదు. అందుకని సమస్యలన్నిటి మీద మిగతా దేశమంతటా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యాలతోటి రైతు సంఘాలతోటి జాయింట్ సమావేశాలు నిర్వహించి చర్చలు జరుపుతూ ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, జిల్లా కలెక్టర్ అధికారులను డిమాండ్ చేస్తూ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు చెరుకు రైతుల డిమాండ్స్ డే జరపాలని చెప్పి రాష్ట్ర రైతు సంఘం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అన్ని ఫ్యాక్టరీల దగ్గర రైతుల సదస్సులు జరిపి అధికారులకి యాజమాన్యాలకి మెమోరాండాలు ఇచ్చి మన కోరికలను తెలియజేయాలని చెప్పి రైతు సంఘం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ డిమాండ్స్ మీద వెంటనే స్పందించి రాష్ట్ర సమావేశం జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు.